ఈరోజు 8th క్లాస్ మ్యాథ్స్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ చాప్టర్ లో ఎక్సర్సైజ్ 2.5 లో ప్రీవియస్ వీడియోలో 1 to 6 ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాము. ఇప్పుడు 7th ప్రాబ్లం నుంచి 12th ప్రాబ్లం వరకు ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా 7th ప్రాబ్లం, ఎక్స్ బై 2 - 1/4 ఇస్ ఈక్వల్ టు ఎక్స్ బై 3 + 1/2. ఫస్ట్ వేరియబుల్స్ అన్ని లెఫ్ట్ సైడ్, కాన్స్టెంట్స్ అన్ని రైట్ సైడ్ తీసుకొద్దాం. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఎక్స్ బై 2 ఉంది, రైట్ సైడ్ ఉన్న ఎక్స్ బై 3 ఇటు వస్తే -x/3 అవుతుంది. ఇస్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఆల్రెడీ 1/2 ఉంది, ఈ -1/4 ఇటు సైడ్ వస్తే +1/4 అవుతుంది. ఇప్పుడు కాన్స్టెంట్స్ అన్ని రైట్ సైడ్, అలానే వేరియబుల్స్ అన్ని లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఇవి ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వీటిని ఎల్సీఎం చేద్దాం. ఇక్కడ 2 కి 3 కి ఎల్సీఎం 6. ఇలా మల్టిప్లై చేసి ఎల్సీఎం గనక కనుక్కుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. 3 × x - 2 × x / 6 ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 2 కి 4 కి ఎల్సీఎం 4 అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి, 2 1s, 2 2s, మళ్ళా 2 టేబుల్లో 2 1s, 1s, 2 × 2 = 4. 2 కి 4 కి ఎల్సీఎం 4. ఇప్పుడు 2 టేబుల్ని 4 వచ్చే వరకు చదవాలి, అంటే 2 2s 4, 2 2s 4. 2 × 2 కి పైన న్యూమరేటర్ లో ఉన్న నెంబర్ 1, తర్వాత మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, 4 4 లో 1 టైం పోతుంది, 1 × 4 కి పైన న్యూమరేటర్ లో 1. నెక్స్ట్ 3 × x - 2 × x / 2x / 6 ఇస్ ఈక్వల్ టు 2 1s - 2 + 1 1s / 1/4. 3x లో నుంచి 2x - చేస్తే x / 6 ఇస్ ఈక్వల్ టు 2 + 1 = 3/4. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఇటు ఉన్న ఈ డివైడెడ్ బై 6 ఇటు వస్తే × 6 అవుతుంది, అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3/4 × 6. మనకి ఏమైనా క్యాన్సిలేషన్ పోతే క్యాన్సిల్ చేయొచ్చు, 2 3s, 2 2s క్యాన్సిల్ అవుతుంది. ఇక మిగిలినవి మల్టిప్లై చేస్తే 3 3s are 9 బై కింద డినామినేటర్ లో 2 ఉంది, సో ఎక్స్ వాల్యూ 2 అన్నమాట. నెక్స్ట్ 8th ప్రాబ్లం, 2x - 3 / 3x + 2 ఇస్ ఈక్వల్ టు -2/3. ఇక్కడ మనకి న్యూమరేటర్లోను డినామినేటర్లోను రెండింటిలోనూ వేరియబుల్స్ ఉన్నాయి, అలానే కాన్స్టెంట్స్ ఉన్నాయి, రైట్ సైడ్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఇలా రెండు వైపులా ఫ్రాక్షన్స్ కనుక ఉంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయడం ద్వారా ఈ లెక్కల్ని చేయాలన్నమాట. క్రాస్ మల్టిప్లికేషన్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ ని రైట్ సైడ్ ఉన్నటువంటి డినామినేటర్ తోటి మల్టిప్లై చేయాలి ఇలా అన్నమాట. సో ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దీని మొత్తాన్ని 3తో మల్టిప్లై చేయాలి, × 3 ఉంది కాబట్టి 3 × 2x - 3 మధ్యలో ఇస్ ఈక్వల్ టు గుర్తు యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. అలానే ఇక్కడ −2 × ఇటువైపు డినామినేటర్ లెఫ్ట్ సైడ్ డినామినేటర్ తో మల్టిప్లై చేయాలి, సో −2 × 3x + 2. ఇక్కడ ఈ రెండు టర్మ్స్ ని 3తో మల్టిప్లై చేస్తే 3 × 2x - 6x, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్, 3 3s - 9 ఇస్ ఈక్వల్ టు −2 × 3x. ముందు 2 3s - 6 6x, మనకు మల్టిప్లై చేసే 2 నెంబర్స్ లో ఏ నెంబర్ కి మైనస్ ఉన్నా మైనస్ పెట్టాలి. అలానే ఇక్కడ 2 2s - 4, ఈ రెండు నెంబర్స్ 2 2 2 2s - 4 లో ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. సో ఇప్పుడు మనం వేరియబుల్స్ అన్ని లెఫ్ట్ సైడ్, కాన్స్టెంట్స్ అన్ని రైట్ సైడ్ తీసుకొద్దాం. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ 6x ఉంది, రైట్ సైడ్ ఉన్న -6x కూడా ఇటు వస్తే +6x అవుతుంది. ఇస్ ఈక్వల్ టు ఇటు సైడ్ ఆల్రెడీ -4 ఉంది, ఈ -9 రైట్ సైడ్ వస్తే +9 అవుతుంది. సో 6x + 6x యాడ్ చేస్తే 12x ఇస్ ఈక్వల్ టు, ఇది ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి, 9 లో నుంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే 5. సో ఎక్స్ వాల్యూ కావాలి, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ 12 × x ఉంది కాబట్టి ఈ 12 ఇటు వస్తే బై 12 అవుతుంది, సో ఎక్స్ వాల్యూ 5/12. 9th ప్రాబ్లం, 8p - 5/7p + 1 ఇస్ ఈక్వల్ టు −2/4. ఇక్కడ కూడా సేమ్ 8th ప్రాబ్లం లాగే క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయబోయే ముందు మనకి ఈ ఫ్రాక్షన్ కనుక క్యాన్సిల్ అయ్యేటట్లుంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 2 1s, 2 2s క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మల్టిప్లికేషన్ చేయండి, దీన్ని 2తో మల్టిప్లై చేయాలి. 2 × 8p - 5 = ఇక్కడ -1 ఉంది, −1 × 7p + 1 దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ అంటాం. అంటే ఈ డినామినేటర్ ని న్యూమరేటర్ ని అలానే లెఫ్ట్ సైడ్ డినామినేటర్ ని రైట్ సైడ్ న్యూమరేటర్ ని మల్టిప్లై చేయాలి.
ఇప్పుడు ఈ టూ టర్మ్స్ ని లోపల బ్రాకెట్ లోపల ఉన్న టూ టర్మ్స్ ని 2 తో మల్టిప్లై చేస్తే 2 8s 16 పి. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్ 2 × 5 2 5s 10 ఇజ్ ఈక్వల్ టు 1 7s 7 పి. మైనస్ ఉంది కాబట్టి -7p. అలానే 1 1s 1 మల్టిప్లై చేసే టూ నెంబర్స్ లో ఒక నెంబర్ కి మైనస్ ఉన్నా మైనస్ వస్తుంది, సో -1. ఇప్పుడు వేరియబుల్స్ అన్నింటినీ లెఫ్ట్ సైడ్, కాన్స్టెంట్స్ ని రైట్ సైడ్ తీసుకెళ్తే ఇక్కడ ఆల్రెడీ 16p ఉంది, -7p వస్తే +7p అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఆల్రెడీ -1 ఉంది, ఈ -10 ఇటు వస్తే +10 అవుతుంది. 16 + 7 23 అవుతుంది. 23p ఇజ్ ఈక్వల్ టు ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి, 10 లో నుంచి 1 తీసేస్తే 9. సో p ఇజ్ ఈక్వల్ టు ఈ × 23 ఇటు వస్తే / 23 అవుతుంది, అంటే 9/23. p వాల్యూ 9/23. నెక్స్ట్ 10th ప్రాబ్లం 7y + 2/5 ఇజ్ ఈక్వల్ టు 6y - 5/11. ఇక్కడ కూడా రెండు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులా కూడా ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్నవి, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. 11 × 7y + 2 ఇజ్ ఈక్వల్ టు 5 × 6y - 5. ఈ బ్రాకెట్ లో ఉన్న టూ టర్మ్స్ ని 11 తో మల్టిప్లై చేయాలి. 11 7s 77, వై ఉంది కాబట్టి 77y. నెక్స్ట్ ప్లస్ 11 2s 22. ఇక్కడ అన్ని పాజిటివ్ నెంబర్స్ కాబట్టి మనకు అన్ని పాజిటివ్ సింబల్స్ వచ్చాయి. నెక్స్ట్ 5 6s 30y. నెక్స్ట్ 5 5s 25. ఈ మల్టిప్లై చేసే టూ నెంబర్స్ లో ఒక నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ లో మైనస్ వస్తుంది, -25. నెక్స్ట్ స్టెప్ లో వేరియబుల్స్ అన్ని లెఫ్ట్ సైడ్, కాన్స్టెంట్స్ ని రైట్ సైడ్ తీసుకొద్దాం. 77y ఈ 30y ఇటు వస్తే -30y అవుతుంది. ఇజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఇక్కడ -25 ఉంది, +22 రైట్ సైడ్ వెళ్తే -22 అవుతుంది. 77 మైనస్ ఉంది కాబట్టి 77 లో నుంచి 30 మైనస్ చేస్తే 47y ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేయాలి, యాడ్ చేసి మైనస్ పెట్టాలి. సో 25 22 యాడ్ చేస్తే 47. మనకి వై వాల్యూ కావాలి, ఇక్కడ 47 × y ఉన్నట్లు. సో వై ఇజ్ ఈక్వల్ టు ఈ 47 ఇటు వస్తే /47 అవుతుంది. ఆల్రెడీ రైట్ సైడ్ -47 ఉంది, ఇది ఇటు వస్తే /47. 47 1s 47 1s. సో వై ఇజ్ ఈక్వల్ టు -1, ఇక్కడ మైనస్ ఉంది. సో వై ఇజ్ ఈక్వల్ టు -1, వై వాల్యూ -1 అనమాట. నెక్స్ట్ 11th ప్రాబ్లం x + 5/6 - x + 1/9 ఇజ్ ఈక్వల్ టు x + 3/4. ఇవి ఇంతకు ప్రీవియస్ చెప్పుకున్న 9th 10th ప్రాబ్లమ్స్ లాగా లేవు. ఇవి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ మనం ఎల్సిఎం చేసి దీని మొత్తాన్ని ఒక ఫ్రాక్షన్ కింద తీసుకొచ్చి తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ముందు లెఫ్ట్ సైడ్ ఎల్సిఎం చేస్తే ఫస్ట్ 6 కి 9 కి ఎల్సిఎం 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 3 2s 3 3s. సో ఇక ఈ 2 3 ఏ టేబుల్లో పోవు కాబట్టి డైరెక్ట్ గా మల్టిప్లై చేస్తే 3 × 2 × 3 3 2s 6 6 3s 18. సో 6 కి 9 కి ఎల్సిఎమ్ 18. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, 6 టేబుల్ 18 వచ్చే వరకు చదవండి. 6 3s 18. సో 3 ఇక్కడ వేసి 6 కు పైన ఉన్నటువంటి న్యూమరేటర్ 3 × x + 5. నెక్స్ట్ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. 9 టేబుల్ 18 వచ్చే వరకు 9 2s 18 9 2s 18. 2 × 9 కి పైన ఉన్న న్యూమరేటర్ x + 1 ఇజ్ ఈక్వల్ టు లెఫ్ట్ రైట్ సైడ్ ఉన్నటువంటి x + 3/4. ఈ టూ టర్మ్స్ ని 3 తో మల్టిప్లై చేస్తే 3 × x 3x + 3 5s 15. నెక్స్ట్ 2 × x 2x, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి -2x. నెక్స్ట్ 2 1s 2, మనం మల్టిప్లై చేసిన టూ నెంబర్స్ 2 1. ఈ టూ నెంబర్స్ లో ఒక నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది /18 ఇజ్ ఈక్వల్ టు x + 3/4. ఇక్కడ 3x టర్మ్స్ వరకు చూసుకుంటే 3x 2x ఉన్నాయి, 3x - 2x. 3x లో నుంచి 2x మైనస్ చేస్తే x, 15 లో నుంచి 2 ని మైనస్ చేస్తే +13, 15 - 2 13 /18 ఇజ్ ఈక్వల్ టు x + 3/4. ఇప్పుడు మనకి 8th 9th సమ్స్ లాగా వచ్చేసాయి. ఈ రెండు క్లాస్ మల్టిప్లికేషన్ చేసుకుని ఎక్స్ వాల్యూ కనుక్కోవచ్చు. అయితే కొంచెం ఈజీ అవడం కోసం ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి మనకి, 2 2s 2 9s. ఇక ఎందులో క్యాన్సిల్ అవ్వవు. ఇప్పుడు
టూ తోటి ఎక్స్ ప్లస్ 13ని అలానే 9 తోటి ఎక్స్ ప్లస్ 3ని మల్టిప్లై చేయాలి. సో 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 13 ఇస్ ఈక్వల్ టు 9 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. 2 ఇంటూ ఎక్స్ 2x, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. 2 ఇంటూ 13, 2 13s 26 ఇస్ ఈక్వల్ టు 9 ఇంటూ ఎక్స్ 9x ప్లస్ 9 3s 27. ఇప్పుడు కాన్స్టెంట్స్ అన్ని రైట్ సైడ్, వేరియబుల్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 2x ఉంది ఆల్రెడీ, 9x ఇటు వస్తే మైనస్ 9x అవుతుంది. ఇస్ ఈక్వల్ టు రైట్ సైడ్ 27 ఉంది, ఈ ప్లస్ 26 ఇటు వస్తే మైనస్ 26. కాన్స్టెంట్స్ అన్ని రైట్ సైడ్, వేరియబుల్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాం. 2x మైనస్ 9x, ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కాబట్టి తీసేయాలి. 9x నుంచి 2x పోతే 7x, పెద్దదానికి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 7x. 27 నుంచి 26 పోతే 1. మనకు x వాల్యూ కావాలి. ఇక్కడే చాలా మంది తప్పు చేసేది, ఇది మైనస్ 7 కాబట్టి ఇటు వస్తే ప్లస్ 7 అవుతుంది అని వేస్తారు, అది రాంగ్. ఇక్కడ 7కి x కి మధ్యలో ఉన్న గుర్తు ఇంటూ ఉంది, సో ఇటు వస్తే అది బై అవుతుంది. సో 1 బై మైనస్ 7, టోటల్ గా x వాల్యూ మైనస్ 1 బై 7. నెక్స్ట్ 12th ప్రాబ్లము, మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవడానికి వీలుగా ఇటువైపు ఒక ఫ్రాక్షన్ ఇటువైపు ఒక ఫ్రాక్షన్ అలా లేదు. సో ముందు రెండు వైపులా కూడా ఈ రెండు ఫ్రాక్షన్స్ ని ఒక ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. రెండు వైపులా ఎల్సీఎం చేసుకుని ఒక ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ చేద్దాం. 16కి 7కి ఎల్సీఎం ఒక టేబుల్లో పోదు కాబట్టి ఎల్సీఎం రాదు. 16 × 7 = 112, ఇలా డైరెక్ట్ గా మల్టిప్లై చేయడం ద్వారా ఎల్సీఎం గనక వస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. సో 7 × 3t + 1, మధ్యలో మైనస్ ఉంది, మైనస్. 16 × 2t - 3, అలానే ఇట్ సైడ్ రైట్ సైడ్ 8కి 14కి మనకి ఎల్సీఎం వస్తుంది. ఒక టేబుల్లో పోతాయి, రెండు టూ టేబుల్లో పోతాయి, 2 9s 2 7s, మళ్ళా 9 7 sorry 2 4s 8 2 7s 14. ఈ 4 7 మళ్ళా ఒకే టేబుల్లో పోవు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా మల్టిప్లై చేస్తే 2 × 4 × 7, 2 4s 8 2 8 5s 8 7s 56. సో ఇక్కడ మనకి ఎల్సీఎం 56. ఇప్పుడు 8 టేబుల్ ని 56 వచ్చే వరకు చదవాలి. 8 7s 56 8 8 7s 56, 7 × 8కి పైన ఉన్నటువంటి న్యూమరేటర్ t + 3, మధ్యలో ప్లస్ ఉంది. 14 టేబుల్ 56 వచ్చే వరకు అంటే 14 4s 56 14 4s 56, 4 × 14కి పైన ఉన్న న్యూమరేటర్ 3t - 1. ఇప్పుడు ఈ బ్రాకెట్ లో ఉన్న 2 నెంబర్స్ ని ముందు ఉన్న నెంబర్ తోటి మల్టిప్లై చేయాలి. 7 3s 21 t + 7 1s 7, నెక్స్ట్ 16 2s 32 t. ఇక్కడ మనకి 2 నెంబర్స్ లో ఒక నెంబర్ కి మైనస్ ఉంది కాబట్టి -32 t. 16 3s 48, అయితే ఇక్కడ మల్టిప్లై చేసిన 2 నెంబర్స్ కి కూడా మైనస్ ఉంది కాబట్టి -(-) అవుతుంది బై 112 ఇస్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా 7 తోటి రెండింటిని మల్టిప్లై చేయాలి. 7 × 2 t 70 + 7 3s 21 + 4 × 3 12 12 t, అలానే 4 1s 4, మల్టిప్లై చేసే 2 నెంబర్స్ లో ఒకదానికి మైనస్ ఉంది కాబట్టి -4 బై 56. ఇక్కడ టీ టర్మ్స్ వరకు యాడ్ చేస్తే 21 t - 32 t, ఇక్కడ రెండు ప్లస్ నెంబర్స్ కాదు, అంటే రెండు పాజిటివ్ నెంబర్స్ కావు కాబట్టి మైనస్ చేయాలి. 32 లో నుంచి 21 ని మైనస్ చేస్తే 11 t, అయితే ఈ రెండిట్లో పెద్దది 32, పెద్దదాని ముందు మైనస్ ఉంది కాబట్టి -11 t. అలానే కాన్స్టెంట్స్ 7 48, ఈ రెండు కూడా +7 + 48, రెండు పాజిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే 55 48 + 7 55 బై 112. అలానే రైట్ సైడ్ 70 + 12 t, రెండు పాజిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేస్తే 19 t. ఇక్కడ కాన్స్టెంట్స్ 21, ఒకటి +21 ఇంకొకటి -4, ఒకటి పాజిటివ్ ఒక నెగిటివ్ కాబట్టి మైనస్ చేస్తే 21 లో నుంచి 4 మైనస్ చేస్తే 17, అలానే పెద్దదాని ముందు ప్లస్ ఉంది కాబట్టి +17 బై 56. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంక ఇటువైపు లెఫ్ట్ సైడ్ ఒక ఫ్రాక్షన్, రైట్ సైడ్ ఒక ఫ్రాక్షన్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేయబోయే ముందు ఇక్కడ మనకి కింద డినామినేటర్ లో కొంచెం బిగ్ నెంబర్స్ ఉన్నాయి, వీటిని ఏమన్నా చేంజ్ చేయగలమేమో చూద్దాం. ఈ రెండు కూడా 8 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి, ఒకసారి చూద్దాం. 8 1 జార్ 8 3 మిగులుతుంది అంటే 32, 8 4 జార్ 32,
ఎయిట్ సెవెన్స్ 56. మళ్ళీ ఈ రెండు సెవెన్ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి, సెవెన్ వన్స్ సెవెన్ టూస్. అంటే కింద డినామినేటర్లో ఇక్కడ టూ, రైట్ సైడ్ వన్ మిగిలాయి. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. దీని మొత్తాన్ని వన్తో మల్టిప్లై చేయాలి. వన్ ఇంటూ మైనస్ 11t ప్లస్ 55 ఇజ్ ఈక్వల్ టు, అలానే ఈ రెండు టూ ఇంటూ 19t ప్లస్ 17. ఏ నెంబర్నైనా సరే మనం వన్తో మల్టిప్లై చేస్తే సేమ్ అదే నెంబర్ వస్తుంది. సో మైనస్ 11t ప్లస్ 55 ఇజ్ ఈక్వల్ టు 219s 38t ప్లస్ 217s 34. ఇప్పుడు కాన్స్టెంట్స్ రైట్ సైడ్ వేరియబుల్స్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 11t ఈ 38t ఇటు వస్తే మైనస్ 38t అవుతుంది ఇజ్ ఈక్వల్ టు 34. ఈ ప్లస్ 55 ఇటు వస్తే మైనస్ 55 అవుతుంది. మైనస్ 11t మైనస్ 38t రెండు కూడా నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేసి మైనస్ పెట్టాలి. 49t ఇజ్ ఈక్వల్ టు 34 నుంచి 55 మైనస్ చేస్తే 21 వస్తుంది. పెద్దదాని ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ 21. సో రెండు వైపులా మైనస్ ఉంది కాబట్టి మైనస్ క్యాన్సిల్ చేస్తే టీ ఈజ్ ఈక్వల్ టు, ఇది 49 ఇంటూ టీ కాబట్టి ఇటు వస్తే బై టీ బై 49 అవుతుంది. సో ఈ రెండు కూడా మనకి సెవెన్ టేబుల్లో క్యాన్సిల్ అవుతాయి, సెవెన్ త్రీస్ సెవెన్ సెవెన్స్. సో టీ ఈజ్ ఈక్వల్ టు 3/7. సో ఇక్కడ మనకి టీ అనే వేరియబుల్ యొక్క ఆన్సర్ 3/7. దీంతో మనకి ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్నటువంటి 12 ప్రాబ్లమ్స్ అయిపోయాయి.